మీరను ఆయన అంటారు, పవన్ నాయుడు గారు ఏమంటున్నారంటే, నేను మీకు సూచనలు చెప్తున్నాను, మా మీద తెగబడతారా, మనుషులను నొసుగొరుపుతారా అని మాట్లాడుతున్నారు. ఆయనకి ఏంటంటే, పవన్ నాయుడు గారికి సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు డైరెక్టర్, అంటే మనం అక్కడక్కడ చాలా చోట్ల మేకింగ్ షాట్స్ అని చూస్తున్నాం ఈ మధ్య, అంతకితో మనకు తెలియదు అనుకోండి సినిమాలు, దాంట్లో చూస్తుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఈయన మామూలుగా సినిమాల్లో చూస్తే ఈయన సినిమాల్లో ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు సెటైర్లు డైలాగులు ఇష్టం వచ్చినట్టు తిడతాడు, కానీ వాళ్ళు ఎవరు ఎదురు మాట్లాడరు. కానీ రాజకీయాలు కూడా అట్లాగే ఉంటుంది అనుకుంటున్నాడు ఆయన. తాట తీస్తా అంట బాబు, పవన్ నాయుడు గారు తమరు ఒక్కసారి తాట తీస్తే రాజకీయాల్లో ఎదుటోళ్ళు 10 సార్లు తాట తీస్తారు. మీది జగన్మోహన్ రెడ్డి గారు, నా 3 పెళ్లిళ్ళ వల్ల మీరు జైలుకి వెళ్ళారా, లేకపోతే విజయసాయిరెడ్డి గారి సూట్ కేసు కంపెనీలు వల్ల వెళ్ళారా అని ప్రశ్నిస్తారు మమ్మల్ని. ఈ రాష్ట్రంలో ఊహ తెలిసినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నాడు 16 మాసాలు, ఎందుకు కేసులు వచ్చినాయి అనేది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మంచివాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళంగానే ఆర్థిక నేరగాడును ముద్దా అయిపోయాడా అని చెప్పి ఆవిడ పార్లమెంట్లో మాట్లాడారు. ఇవన్నీ మన పవన్ నాయుడు గారు అసలు మాట్లాడేది ఏంటంటే, సోనియా గాంధీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ జైల్లో ఉండి పాప పరిహారం కోసం ఎన్ని తప్పులు చేసినన్నీ వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి. ఆ మన జైల్లో ఉన్న చిదంబరం గారి తప్పుడు చెప్పుడు మాటలు విని రబ్బర్ బొమ్మగా తప్పుడు కేసులు కట్టినటువంటి లక్ష్మీనారాయణ ఇద నారాయణ ఒక ఆయన పక్కన ఉన్నాడు కదా, సంచిలో చేసుకుని కూర్చున్నాడు పక్కన, అతనికి నీకు తెలియదా కేసులు ఎందుకైనాయో, 16 నెలలు ఎందుకున్నారో నాయుడు గారు? మీకు తప్పితే ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ కేసులు ఏంటి, ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసు. కాబట్టే ఇవాళ 175 సీట్లలో 151 సీట్లలో ఎమ్మెల్యేలను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలకి మంచి చేయమని పంపించారు పవన్ నాయుడు గారు. వారంటారు, నాకు పెళ్ళిళ్ళు లేని మీకు బాధ ఎందుకండి జగన్ రెడ్డి గారు, మీరు కూడా చేసుకోండి అని. ఈ పెళ్ళిళ్ళు, రాజకీయాలు, ప్రజాసేవ మనకి మనసుకు నచ్చింది చేస్తాం ఎవరైనా మనుషులు. నాకు మనసుకు నచ్చింది నాకు ప్రజాసేవ చేస్తా, నాకు మనసుకు నచ్చింది వ్యాపారం చేస్తా, ఏదైనా మక్కువ కొద్దీ చేస్తారు పవన్ నాయుడు గారు. మీకు పెళ్ళిళ్ళ మీద మక్కువ ఉంది, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారాల మీద, రాజకీయం మీద మక్కువ ఉంది, ఇది చేసుకుంటున్నాడు. ఒకరి మక్కువ ఒకరు అవ్వదు, అది సాధ్యం కాదు. మీరు అడిగినా కూడా, మీరు ఇన్వైట్ చేసినా కూడా, మీరు ఆహ్వానించి 3 పెళ్ళిళ్ళు మీరు చేద్దామని ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా అవ్వదు అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లి మీద మక్కువ లేదు. అయితే వ్యాపారం మీద మక్కువ ఉంది, ప్రస్తుతం ఈ పిచ్చి పట్టింది, ప్రజాసేవ పిచ్చి పట్టింది, ఇప్పుడు దీని మీద మక్కువ ఆయనకి. అంటే మనకు మక్కువ ఉందని అందరికీ దాని మీద మక్కువ ఉండదండి.